హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మధు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు శ్రావణ మంగళవారం స్పెషల్ సెమోలినా హల్వా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. అదేనండి మన సేమియా హల్వా. ఇది చాలా చాలా ఈజీ. సో లెట్స్ వాచ్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ సేమియా తీసుకున్నాను, అలానే 1/2 కప్ ఆఫ్ షుగర్, ఇంకా తగినన్ని జీడిపప్పు, యాలకులు, ఇంకా నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేసి బాగా నెయ్యిలో వేగనివ్వాలి. చూసారు కదా, ఈ రకంగా దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం. అలానే ఈ రిమైనింగ్ ఘీలో మన సేమియా కూడా వేసుకొని గోల్డిష్ కలర్ వచ్చేటట్టు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, వెగిపోయింది. దీనిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసి మనం వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, సేమియా కుక్ అయిపోయింది. ఇప్పుడు 1/2 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు కలర్ ఆప్షన్, మీకు కలర్ కావాలంటే కలర్ వేసుకుందాం. ఇక్కడ నేను గ్రీన్ కలర్ యూస్ చేశాను. వేసి ఈ రకంగా కలుపుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న క్యాషో నట్స్, ఇంకా యాలకులు కూడా వేసుకొని ఈ రకంగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన సేమియా హల్వా రెడీ. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఈజీ అండ్ వెరీ టేస్టీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఐ హోప్ యు ఎంజాయ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సెమోలినా హల్వా, వెరీ యమ్మీ అండ్ వెరీ టేస్టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.